ఒకే కథ చెప్తున్నావు, ఇవాళ వేరే కథ చెప్పు. ఆ వీరుడి కథ చెబుతా. వీరుడి కథ అసలు ఎలా ఉంటాడు వాడు? కాల్చే మంటల్ని ఆల్పే వర్షంలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, చావుని ధిక్కరించే సుల్తానులాగా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ లోపల ఉండే భయాన్ని పక్కకి తోసి వేటగాళ్ళనే వేటాడే మహావేటగాడు. ఆనాం కట్టెగల ఏరేడు పండు లాంటి కళ్ళు పంచభూతాలకు తిప్పి చెప్తాయి.